సో ప్రస్తుతం మనతో పాటు ఎన్ఎస్ స్టేట్ బల్మూర్ రెడ్డి గారు వెంకటరావు చెప్పండి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 90,000 మంది విద్యార్థులు ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది చాలా చిన్న సమస్య అని కప్పగుచ్చే ప్రయత్నం చేస్తారు. కేవలం ఒక్క పిలుపు మేరకు ఈరోజు వేలాది మంది గాంధీ భవన్ లో కేవలం వాళ్ళ బాధ ఆవేదన చెప్పుకోనికి వచ్చినా గానీ ఈ సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచించాల్సిన ప్రభుత్వంలో ఉన్న నాయకులు, పోలీస్ అధికారులు ఈ ఉద్యమాన్ని ఏ విధంగా ఆపాలి, విద్యార్థులను అరెస్ట్ చేయాలి, ఏ విధంగా భయపెట్టాలని ఉద్యమాన్ని అంచివేసే నికి చేసే ప్రయత్నంలో సగమన్నా ఈ సమస్యని పరిష్కరించే దిశగా పనిచేస్తే ఈ యొక్క పరిస్థితి వచ్చేది కాదు. ఈ సమస్యను ఈరోజు అరెస్ట్లతోటి ఆపాలనుకుంటే ఈ సమస్య ఆగదు. తెలంగాణ గడ్డ విద్యార్థుల నెత్తుర్లోనే ఉంది. తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు పోరాటం చేశారు. ఆ రోజు పోరాటం చేసింది కూడా మా ఉద్యోగాల కోసం. ఈ రోజు మా ఉద్యోగాలు లేకుండా ఈ నిరుద్యోగ కులాన్ని ఈరోజు అంధకారంలో నెట్టే ప్రయత్నం చేస్తారు. తక్షణమే దీనిపైన పట్టించుకోకపోతే ఈరోజు శాంతియుతంగా ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ తీసుకొచ్చినాం. ఆయన దిష్టిబొమ్మ పెట్టడానికి వినతి పత్రం ఇచ్చి మా నిరసన తెలియజేస్తాం. పట్టించుకోకపోతే, మాట్లాడకపోతే, స్పందించకపోతే రేపు పొద్దునకెళ్ళి ప్రతి శాసనసభలో ఉన్న సభ్యుని దగ్గరికి ఈ యొక్క ఆస్పిరెంట్స్ పోతారు, వినతి పత్రం ఇస్తారు. ప్రెస్ వాళ్ళు అడ్రస్ చేయాలి, వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు పట్టించుకోవాలి. పట్టించుకోకపోతే ఏ ఎమ్మెల్యే మాట్లాడడం, ఏ ఎమ్మెల్యే స్పందించడం. ఆ నియోజకవర్గాల్లో రేపు పొద్దున వీళ్ళు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు. ఈ ఆస్పిరెంట్స్ ఏ విధంగా ముఖ్యమంత్రి బిడ్డ కవితని రైతులు ఓడగొట్టారో, ఈ యొక్క శాసనసభ్యుల్ని ఓడగొట్టడానికి నిరుద్యోగ కులమంతా కూడా కంకణబద్ధులై ఈ యొక్క ముఖ్యమంత్రికి గుణపాఠం చెప్తాడని చెప్పి ఈ గాంధీ భవన్ కి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. ఈ ప్రస్థానానికి అయితే దాదాపుగా 500-600 మంది దాకా కూడా ఎన్ఎస్వి స్టేట్ ప్రెసిడెంట్ బల్మూర్ వెంకట్ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ అయితే రావడం జరిగింది. సో ఇది ప్రస్తుతం అయితే మనం చూస్తా ఉన్నాం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఒక్కసారిగా అయితే ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మోకాళ్ళ మీద కూర్చొని అయితే ప్రభుత్వాన్ని వేడుకున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. బ్రదర్, ఎక్కడి నుంచి? నాది వచ్చేసి హైదరాబాద్ సార్. నాది ఇంతకుముందు, నాది ఇప్పుడు మొన్న కొట్టిన దాంట్లో లాంగ్ జంప్ లోనే డిస్క్వాలిఫై అయింది సార్. నేను 600 మీటర్ క్వాలిఫై అయినా విత్ మెరిట్ తోనో, నాకు మెరిట్ లో ప్రిలిమ్స్ లో అయితే నాకు మెరిట్ వచ్చాయి, నాకు 130-140 వచ్చాయి సార్. వచ్చేసి కేవలం లాంగ్ జంప్ వల్ల నేను మొత్తానికి అన్ని పోస్టులకి డిస్క్వాలిఫై అవుతున్నా. కానీ ఇంతకుముందు బెస్ట్ ఆఫ్ 3 ఉండే సార్. ఇప్పుడు ఆ బెస్ట్ ఆఫ్ 3 కూడా 3 పెట్టి 3లో క్వాలిఫై అని చెప్తున్నారు సార్. కానీ మేము ఒకటే కోరుకుంటున్నాము, మేము 1600లో మేము ఫిజికల్గా మేము ఫిట్గా ఉన్నాం సార్. మాకు మా మెయిన్స్కి అవకాశం ఇవ్వమని కోరుకుంటున్నాం సార్. ఇంకోటి, మీరు ఫిజికల్ ఈవెంట్ ఏదైతే పెట్టారో అన్ని అవకతవకలన్నీ తెలుసు సార్. కావాలంటే మీరు మమ్మల్ని అంటున్నారు కదా, నేనే చెప్తున్నా. నా ముంగడనే ఒక డిపార్ట్మెంట్లో అంబర్పేటలో నాది ఈవెంట్ జరిగింది 30 తారీఖు నాడు. నా ముంగడనే ఒక డిపార్ట్మెంట్ అతను 4 మీటర్గా 3.50 మీటర్ 350 కూడా ఇంకొక రాదు, అతనికి క్వాలిఫై చేశారు. కావాలంటే వీడియో పుట్టిస్తున్నా, మీరు రిలీజ్ చేయండి. నేను కావాలంటే దాన్ని ముంగడు నుండి చెప్తాను. నేను ఒకవేళ ఏమన్నా దాని మీద లీగల్గా ఏమన్నా నా మీద ఇబ్బంది అయినా నేను దాన్ని నేను స్వీకరిస్తాను సార్. నా ముంగడనే అయినది తప్పు అని తప్పని చూపిస్తున్నా. చాలా మందిని క్వాలిఫై చేశారు నా ముంగడనే. అప్పుడు నేను నా కంటి ముంగడనే ఉన్నా కాబట్టి చెప్తున్నా. మీరు ఏమైనా అలాంటి తప్పులు కావాలని అనుకుంటే వీడియో ఫోటోని బయట బహిరంగ పరచండి, మేము చెప్తున్నామని అంటున్నాం. అవినీతి జరిగింది సార్, కానీ అందరికీ అని జరగ చెప్పలేను. అందరు కష్టపడ్డారు, చాలా మంది ఉన్నారు. కేవలం కొందరి వల్ల కేవలం మాల్ ప్రాక్టీస్ మాత్రం ప్రతి దగ్గర ప్రతి డిస్టిక్ట్ లో జరిగింది. కావాలంటే మీరు చూడండి, మహబూబ్ నగర్ లో 70%, నల్గొండలో మరి దారుణంగా చేశారు. చిన్న నల్గొండ వాళ్ళకైతే మరి ఘోరంగా, ఈ మొత్తం నల్గొండ ఇవన్నీ అన్ని డిస్టిక్ చాలా ఘోరంగా చేశారు సార్. వాళ్ళు నచ్చిన వాళ్ళకి వాళ్ళ రిఫరెన్స్ ఉన్న వాళ్ళని మాత్రమే క్వాలిఫై చేశారు సార్. ఇది తప్పు, మొత్తానికి బోర్డు ఇలాంటి తప్పులు చేయొద్దు. మాకు మాత్రం మేము అన్ని పోస్టులకు ఎలిజిబుల్ ఇవ్వమని అంటలేదు. కేవలం ఇంతకుముందు ఉన్నట్లు సివిల్ ఇలాంటివి పోస్టులు ఏవైతే ఉన్నాయో, రన్నింగ్ తో సంబంధం లేని ఉన్నాయో, దానికి మాత్రం మేము ఎలిజిబుల్ చేయాలని కోరుకుంటున్నాం సార్.